అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పిల్ల ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవం కోసం పొట్టి శ్రీరాములు పోరాటం చేసి తెలుగు వారందరికీ స్ఫూర్తిదాయకం ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలు అందరికీ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకుడు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్ల పిఠాపురం పట్న కోటగుంబం సెంటర్ సమీపంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం వద్ద అమరజీవి పోటీ విగ్రహానికి పూలమాలలు వేసి గడని నివాళులు అర్పించడం జరిగింది శ్రీధర్ పెల్లి మీడియాతో మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాలకు బీజం వేసిన వ్యక్తి పోట్టి శ్రీరాములు ఆయనతో పాటు ఇతర స్వాతంత్ర సమర యోధుల త్యాగాలు ఎంతగానో ప్రేరేపింపజేస్తున్నాయి అనంతరం నిన్న రాజమండ్రిలో వైసీపీ కాపు నాయకులు మీటింగ్ గురించి ఆయన ప్రసంగించారు ఈ కార్యక్రమంలో భాగంగా బాలిపల్లి అనిల్ వెలుపల చంద్రధర్ రావు పల్నాటి మధు బొమ్మిడి వీరబాబు బీజేపీ నాయకులు పిల్ల ముత్యాలరావు మరియు జన సైనికులు పాల్గొన్నారు అక్కడే ప్రాణం కోల్పోవడం వల్ల తర్వాత మంచి విప్లవంగా మారి భాషా ప్రాతిపదికన మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మనకి ఆంధ్ర రాష్ట్రం అనేది అవతరించింది ఈరోజు మనం ఎంత సంతోషంగా ఉన్నామంటే ఆ మహనీయుడి ప్రాణత్యాగాన్ని గుర్తించుకోవాల్సిందిగా అమరజీవి పొట్టి శ్రీరాముల్ని మనం ఎప్పుడు కొనియాడ్ అందరూ కూడా వైసీపీ కాపు నేతలు రాజమండ్రిలో సమావేశం అయ్యారు వీళ్ళందరూ కూడా కాపులకు రావాల్సిన రిజర్వేషన్ గురించో లేదంటే కాపు కార్పొరేషన్ నిధుల గురించో ప్రభుత్వాన్ని అడుగుదామని చెప్పి సమావేశం పెట్టుంటే మేమంతా హర్షించే వాళ్ళమే కానీ వీళ్ళు కేవలం పవన్ కళ్యాణ్కి రా మనకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ కాపులే కాకుండా ఇతర కురాల్లో కూడా పెరుగుతున్న ఆదరణని సహించుకోలేక తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ రాగానే పవన్ కళ్యాణ్ తిట్టడానికి అని చెప్పేసి వీళ్ళు సమావేశ మతాలని కలిపి ముందుకెళ్లే పార్టీ జనసేన అయితే కులాలను విడగొట్టి మతాలను విడగొట్టి పబ్బం కలుపుకునే పార్టీలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అందరికి కూడా గడ్డి